ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో ఎన్నికల సందర్భంగా ఏర్పడిన పరిస్థితులు, అధికార యంత్రాంగం తన ఆదేశాలు లెక్క చేయకపోవడం, ఏకగ్రీవాలు, హింస తదితర వాటన్నిటిపైన ఒక సమగ్ర లేఖను కేంద్రానికి పంపినటువంటి ఒక్కరోజులోనే రియాక్షన్ అనూహ్యంగా ఉంది. కేంద్ర బలగాలతో ఎస్సీసీకి ఆయన కార్యాలయానికి హైదరాబాద్, విజయవాడల్లో ఇళ్లకే రక్షణ కల్పించారు. వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎంఓ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి అధికారి ప్రవీణ్ ప్రకాష్తో పాటు చీఫ్ సెక్రటరీ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ను రాజ్భవన్ పిలిపించారు. ప్రభుత్వం నడుతున్నటువంటి ముగ్గురు అధికారుల్ని గవర్నర్ హఠాత్తుగా పిలిపించడంతో పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. రాజ్యాంగపరంగా స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఎస్సీసీ ఆదేశాలని ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అమలు చేయకపోవడం అంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్టే. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగబద్ధంగా ఏర్పడుతుంది, రాజ్యాంగపరంగా పనిచేయాలి. కానీ ఏపీ సర్కార్ రాజ్యాంగపరంగా ఏర్పడినా రాజ్యాంగంలో తన ఇతర వ్యవస్థల పట్ల కనీస మర్యాద పాటించట్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి ఎస్సీసీకి కులం ఆపాదించి విమర్శించడం, ఆ తర్వాత మంత్రులు, ఎంపీలు కూడా హెచ్చరికలు చేయడం, అదే సమయంలో ఎస్సీసీ ఇచ్చినటువంటి అధికారుల బదిలీ ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరించడం, సీఎస్ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని లేఖ రాయడం, మొత్తంగా తప్పుల మీద తప్పులు చేస్తూ పోయినట్లయింది. వీటన్నిటిని ఎస్సీసీ లేఖలో పేర్కొనడంతో కేంద్రం రాష్ట్రంలోని పరిస్థితులపైన నివేదికని గవర్నర్ వద్ద నుంచి కోరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, గత 10 నెలల కాలంలో వచ్చిన ఆరోపణలు, 2 సార్లు డీజీపీ హైకోర్టు ముందే చేతులు కట్టుకుని నిలబడాల్సి రావడం, రాజకీయం కోసం నేతలపై డొంక కేసులు పెట్టడం, వీటి మీద సమగ్ర నివేదికని గవర్నర్ సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గవర్నర్ రంగంలో దిగారని, ఈ కేసుల్ని, దీనికి సంబంధించిన వ్యవహారాలని ఒక నివేదికగా పొందుపరుస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలు హైలైట్ కాబోతున్నాయి. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్ద గవర్నర్ వివరణ కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతా చట్ట ప్రకారమే చేస్తున్నామని, ఎన్నికలకు సంబంధించిన హింసపై కేసులు నమోదు చేస్తున్నామని సవాంగ్ గవర్నర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అందరికంటే ఎక్కువగా చీఫ్ సెక్రటరీ చిక్కుల్లో పడినట్టుగా రకరకాల పుకార్లు గుప్పమంటున్నాయి. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని లేఖ రాయడం, అది కూడా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా లేఖ రాయడం ఏంటనే దాని మీద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎస్సీసీకి సంబంధించినటువంటి లేఖ ఆధారంగా కేంద్రం నివేదిక తెప్పించుకోవడానికి సిద్ధమైందనే వార్త ఉంది. ఏపీ సర్కార్లో ఇది కలకలాన్ని రేపుతోంది. ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రోజులో పలుమార్లు సీఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.